గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన టాపిక్ 2018లో మరణించినటువంటి ప్రముఖ వ్యక్తులు. అదేవిధంగా నేను ప్రతిరోజు కూడా ఇలాంటి టాపిక్స్ ఎన్నో కూడా తయారు చేసి మీ అందరికీ యూట్యూబ్లో నేను షేర్ చేయడం జరుగుతుంది. అందువలన మీ అందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసినట్లయితే నేను చేసేటువంటి అన్ని నోటిఫికేషన్స్, నేను చేసేటువంటి అన్ని సమాచారం, అన్ని విషయాలు కూడా, అన్ని టాపిక్స్ కూడా మీకు రావడం జరుగుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుంది. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ మరి జీకే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాన్ని తీసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాగంటే ఉదాహరణకి మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్పుకుందాం. ఎవరు? భారతదేశ 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? రంజన్ గొగోయ్. ఇతను ఈశాన్య రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి తొలి వ్యక్తి. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈ సమాచారం అనేది మనకి పేపర్లో వస్తుంది. ఈ సమాచారానికి సంబంధించి అంటేంటి, రంజన్ గొగోయ్ అంటే ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అసలు సుప్రీంకోర్టు అంటేంటి? భారతదేశంలో అత్యంత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1774లో ఏర్పడింది. దేని ప్రకారం? 1773లో రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం 1774లో ఏర్పడింది. సో అలాంటి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హీరాలాల్ జయకాన్య. ఆ విధంగా మొదటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా? కోక సుబ్బారావు గారు ఉన్నారు, ఒకే ఒక వ్యక్తి. సో ఈ విధంగా ఏంటి, కరెంట్ అఫైర్స్ ప్లస్ టాక్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాన్ని తీసుకుని ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం స్టాక్ జీకేగా పరిగణిస్తాము. అందువలన నేను ప్రతిరోజు కూడా మీకు ఇలా టాపిక్స్ వైజ్ 2018 సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఈ విధంగా క్లాసులు చేసి మీ అందరికీ పంపిస్తాను. అందువలన మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి యొక్క సహకారం నా బలం, మీ అందరి యొక్క ప్రోత్సాహం నా బలం, మీ అందరి యొక్క ప్రోత్సాహం నా యొక్క క్లాసులకి జీవం పోస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనం టాపిక్ గురించి చూద్దాం. 2018లో మరణించినటువంటి ప్రముఖ వ్యక్తులు. 2018 సంవత్సరానికి సంబంధించి సుమారు ఒక 12-13 మంది గొప్ప గొప్ప వ్యక్తులు, శ్రీదేవి కానీ, తర్వాత వినోద్ ఖన్నా కానీ, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, కోపి అన్నన్, తర్వాత చాలామంది ఉన్నారు. నెక్స్ట్ నాగాలాండ్ టక్కర్, నాగాలాండ్ గాంధీ టక్కర్ కానీ. సో వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, సుమారు 12-13 మంది ఉన్నారు. వాళ్ళ మీద బిట్టు వాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తాను. ఓకే, ప్రస్తుతం మనం మొదటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గురించి తెలుసుకుందాం. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ 10వ ప్రధానని మనందరూ తెలుసు. ఓకే, ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మం వచ్చేప్పటికి 25 డిసెంబర్ 1964 అతను గ్వాలియర్లో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో జన్మించాడు. మరియు మరణం వచ్చినప్పటికీ 16/8/2018లో అతను మరణించాడు. 93 సంవత్సరాలు అతను. అదేవిధంగా భారతదేశం యొక్క 10వ ప్రధాని, మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశం యొక్క 10వ ప్రధాని అటల్ అని గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోండి. సో భారతీయ జనసంఘాన్ని ఏర్పాటు చేసినామంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీని గతంలో భారతీయ జనసంఘ్ అని పిలిచేవాళ్ళు. సో ఆ భారతీయ జనసంఘ పార్టీని ఏర్పాటు చేసినామంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనసంఘ పార్టీలో 1951లో అటల్ బిహారీ వాజ్పేయి జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తొలిసారి లోక్సభకు 1957లో అతను ఎంపికయ్యాడు. ఎక్కడి నుంచి అంటే బలరాంపూర్ నియోజకవర్గం నుంచి
అతను మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నిక కావడం జరుగుతుంది ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. బలరాంపూర్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా లోక్సభకు 10 సార్లు ఎన్నికైనటువంటి, లోక్సభకు 10 సార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి. మనకి ఇప్పటివరకు 14 లోక్సభలు జరగ్గా 3 మరియు 9 లోక్సభలు మాత్రమే అతను ఎన్నిక కావలేదు. మిగతా 12 రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ పార్లమెంట్కి 12 సార్లు ఎన్నిక అవ్వడం జరిగింది. సో జనసంఘ్ ఏంటి, 1951లో ఏర్పడినటువంటి జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా 1968లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం భారతదేశంలో ఏంటి, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా తొలిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం 1977లో ఏర్పడింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు అయిందంటారు 1977. ఎవరు ఏర్పాటు చేశారు? మొరార్జీ దేశాయ్. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 1977. ఎవరు? మొరార్జీ దేశాయ్. ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. ఈ జనసంఘ పార్టీ మొరార్జీ దేశాయ్కి మద్దతిచ్చింది. సో మద్దతిచ్చిన తర్వాత ఆ పార్టీ గెలవడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా అతను చేసిన పదవి ఏంటంటే, భారతీయ మొరార్జీ దేశం యొక్క ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా చేశాడు. మొట్టమొదటిసారిగా అతను చేసినటువంటి మంత్రి పదవి ఏంటి, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా యుఎన్ఓలో తొలిసారి, యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా హిందీలో ప్రసంగించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత జనతా పార్టీని 1980లో ఏర్పాటు చేశాడు. 1980లో భారతీయ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని 1980లో ఏర్పాటు చేశాడు. తొలి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మన అందరం తెలుసు, చెప్పుకున్నాము, భారతదేశం యొక్క ప్రధమప్రధానని. అయితే భారతదేశానికి ఇతను 3 సార్లు ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. 1996లో తాత్కాలికంగా 13 రోజులు మాత్రమే చేశాడు. తర్వాత 1998, 1999లో 13 నెలలు మాత్రమే ప్రధానిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1999, 2004 పూర్తిగా ఒక కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం పూర్తిగా 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం జనతా ప్రభుత్వం, బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా, మొరార్జీ దేశాయ్ అన్నాడు 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. అదేవిధంగా ఇంకా అప్పటి నుంచి ఇందిరాగాంధీ పరిపాలించడం జరిగింది. తర్వాత ఈ అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని అంటే జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1999 నుంచి 2004 వరకు 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మొట్టమొదటి వ్యక్తి గమనించగలరు. తర్వాత ఇతను వచ్చినటువంటి అవార్డ్స్, సో 1992లో పద్మవిభూషణ్, అదేవిధంగా లోకమాన్య నాకు, తర్వాత ఉత్తమ పార్లమెంటరీ అవార్డు, మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఇచ్చేప్పటికి 1994లో వచ్చింది. అదేగా గోవింద వల్లభ పంత్ 1994 అవార్డు, అదేవిధంగా భారతరత్న అవార్డు 2015లో డిసెంబర్ 25వ తేదీన పుట్టినటువంటి ఎవరు, మదన మోహన్ మాలవ్య మరియు అటల్ బిహారీ వాజ్పేయికి ఇద్దరికి ప్రకటన జరిగింది. సో డిసెంబర్ 25, 2014 ప్రకటన జరిగింది. తర్వాత 2015లో భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి ఇద్దరు ప్రముఖులు ఎవరంటే, ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి, 2 మదన మోహన్ మాలవ్య. అదే డిసెంబర్ 25, వీళ్ళిద్దరు కూడా డిసెంబర్ 25 పుట్టడం ప్రత్యేకత. అదేవిధంగా ప్రత్యేకత వచ్చేప్పటికి 1998లో భారతదేశంలో రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో అనుపరక్షలు జరిగింది. సో ఆ అనుపరక్షలు ఇతని యొక్క హయాంలోనే జరిగింది. అదేవిధంగా కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయం చేపట్టి పాకిస్తాన్ మీద మనం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా 2001లో సర్వశిక్ష అభియాన్ SSA
ఇప్పుడు మనందరం నిర్వహించుకున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఆద్యుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా 2014లో భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన గుడ్ గవర్నర్స్ డే సుపరిపాలనా దినోత్సవంగా అటల్ బిహారీ వాజ్పేయి 90వ జయంతిని పురస్కరించుకుని రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం గుడ్ గవర్నర్స్ డేగా ప్రకటించింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి 2015 నుంచి ఎవరి యొక్క పుట్టినరోజు అటల్ బిహారీ వాజ్పేయి 90వ జయంతి సందర్భంగా గుడ్ గవర్నర్స్ డేగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 22 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన భారతదేశానికి రావడం జరిగింది. ఎవరికి హాయం అంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో. అదేవిధంగా పార్లమెంట్పై 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్పై దుండగులు దాడి చేశారు. అది కూడా ఇతని హయాంలో జరిగింది. సో ఈ విధంగా ఒక వ్యక్తి అంటే మరణించినటువంటి వ్యక్తి గురించి సమాజాన్ని తెలుసుకుని అతనికి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా? ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ప్రముఖ వ్యక్తులు. ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, గోపి అన్న, సోమనాథ్ చటర్జీ, శ్రీదేవి, తర్వాత ఉన్నారు ఒక 12 మంది ఉన్నారు. సో వీరి మీద మనకి కన్ఫామ్గా ఒక విట్టు అడగడం జరుగుతుంది. అందువలన వీరి సమాచారాన్ని మనం కమర్షియల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తర్వాత నెంబర్ 2 గోపి అన్న. 2018 ఆగస్టు సంవత్సరానికి సంబంధించి 3 గొప్ప వ్యక్తులు చనిపోవడం జరిగింది. అందులో భాగంగా సెకండ్ పర్సన్ గోపి అన్న. గోపి అన్నన్ జన్మం 8/4/1938 మరణం 8/8/2018. అదే దేశంలో చెప్పండి ఘనా దేశం యొక్క రాజధాని అక్రమ్ మరియు కరెన్సీ చూడబుద్ధి సిడి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా 1999 నుంచి 2006 వరకు 2 సార్లు చేసినటువంటి ఆఫ్రికన్ రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి బౌత్రస్ గల్లీ. యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎన్నికైనటువంటి రెండవ ఆఫ్రికన్ దేశస్థుడు. అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతిని 2001లో పొందడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎంతమంది యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ నోబెల్ బహుమతిని పొందారంటే 2 మాత్రమే పొందారు. వాడు ఎవరంటే ఒకరు డాగ్ హ్యామర్షీల్డ్. అదే